నేను చాలా ఊహించుకున్నాను పవన్ కళ్యాణ్ నీ గురించి. నేను ఎందుకంటే నువ్వు నా సాటి సినిమా మనిషివి, మీ అన్నయ్య నాకు బాగా ఇష్టం, నేనన్నా మీ అన్నకి ఇష్టమే. నువ్వు రాజకీయాల్లో రాకముందు వచ్చాక ఇదే కదా అన్ని డిస్టర్బెన్స్. లేకపోతే ఏమయ్యా, వంగిపీట రంగాని చంద్రబాబు చంపించాడని ఆంధ్ర మొత్తం తెలుసు కదా, ఆంధ్ర మొత్తం తెలుసు కదా. మరి ఎలా భరిస్తున్నావు నువ్వు చంద్రబాబుని? ఏమైనా పర్లేదు, మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటావా? అనకయ్యా నీకు దండం పెడతా, నీ కాళ్ళకి దండం పెడతా. మేం ఫీల్ అవ్వాలి మాకమ్మోడు మాకు ముఖ్యమంత్రి అవ్వాలని? నువ్వు ఫీల్ అవ్వేంటయ్యా మాకు ముఖ్యమంత్రి అవ్వాలని? ఇదేం రాజకీయం అయ్యా పవన్ కళ్యాణ్, ఇదే రాజకీయం? మీరు కాదు, మీ పక్కన ఉన్న కాపు సోదరులకి, కాపు చెల్లెళ్ళకి, కాపు అక్కలకి, కాపు మహానుభావులందరికీ, ఓటున్న మహానుభావులందరూ చెప్తున్నా, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, మీలో మీరు తిట్టుకోవద్దు, మీలో మీరు తన్నుకోవద్దు, ఇది చంద్రబాబు నాయుడు రాజకీయం, మీరు ముక్కలు 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 అయితే ఓట్లు ముక్కలైపోతాయి, గెలవండి ఓడిపోండి పెట్టండి, నుంచో పెట్టండి పవన్ కళ్యాణ్, నువ్వు ముఖ్యమంత్రి అనౌన్స్ చేయి మేము ఓట్లేస్తాం అని ధైర్యం చెప్పండి అయ్యా అతనికి. అతను ఏం చేస్తాడో తను తెలియటల్లా. చంద్రబాబుకి సపోర్ట్ చేయటం ఏంటయ్యా? బాబు ఈ రోజుల్లో ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని దారుణాలు. నా ముందే కదయ్యా, నా ముందు ఒక తల్లి చెల్లరూడిపేటలో 11 ఏళ్ల కింద క్లిప్పింగ్ చూసుకోండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లా, అప్పుడు కాపు కూరలంతా నా పక్కనే ఉన్నారు. ఏముందా మేడం యాజిటీస్గా, బాబు నువ్వు మంచోడివే నాకు తెలుసు, కానీ నువ్వు చిరంజీవి పార్టీలో ఉన్నావు, అది కాపుల పార్టీ కదా, వాళ్ళని గెలిపిస్తే మన కమ్మాడను బతకనీరంట, మన వాళ్ళు చెప్పారు, అందుకని నీకు అయ్యను. ఎంత పొల్యూట్ అయిపోయారండి ప్రజలు. ఇప్పుడు ఆమె ఎవరు? కమ్మ మనిషి, ఇన్ని మాటలుంది అది నీకు తెలుసు, కొంచెం కూడా స్పృహ లేదా? నువ్వేం చెప్పాలి చెప్పదలుచుకుంటే, ఏమయ్యా రాజకీయాల్లో కులం వద్దు కులం వద్దు కులం వద్దు అని ఆ రోజు చెప్పాలి. లేదు, ఎస్ మా కులంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఎవడు రాలేదు, మా జాతి వెనకబడిపోయింది అని ముద్రగడ ఎలా ఘోషించాడో నువ్వు ఘోషించు. వాళ్ళు యాక్యూజ్ చేయి, ముఖ్యమంత్రిగా నువ్వు క్యాండిడేట్ పెట్టో, నువ్వు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసుకో. వస్తాయి 20 వస్తాయి 30 వస్తాయి, ఏ మళ్ళీ గెలు, మళ్ళీ గెలుస్తావు నువ్వు, అంత ఎనర్జీ ఉంది. దానికి ఏ రీజన్ ఉందో నాకు తెలియట్లేదు, కానీ అంత మాయలో అట్టబడిపోయావయ్యా, అంత మాయలో అట్టబడ్డావు చంద్రబాబు మాయలో. పోనీ చంద్రబాబు నాయుడు, పోనీ చంద్రబాబు నాయుడు జగన్ గారి కంటే ఉత్తముడా? పోనీ ముద్రగడ పద్మనాభం గారి కంటే ఉత్తముడా? మీ కాపు నాయకులు గొప్ప గొప్ప వాడు ఉన్నారు చాలామంది, వాళ్ళకంటే ముఖ్యమా మంచోడా? పోనీ నిన్ను పొలుస్తున్నా, నీకంటే గొప్పడా చంద్రబాబు చెప్పు, పవన్ కళ్యాణ్ నీకంటే గొప్పడా? నువ్వు మంచి పనులు చేస్తావు, నువ్వు పేదాలకు కూడా సహాయం చేస్తావు, ఫ్రెండ్లీగా ఉంటావు, ఇంతగా మంచిగా ఉన్నావు. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం నేను చూశాను, నీ ఫస్ట్ ఫిలిం నేనే సూపర్ హిట్ రాశా, గోకులంలో సీత, అంత మంచివాడివి, ఏమైపోయావు, ఎందుకు ఇలా అయిపోయావు? ఏది పోనీ నాకంటే చంద్రబాబు గొప్పడు అంటావా? ఇక లైఫ్లో నీ గురించి మాట్లాడు, అంటే నువ్వెంత పాడైపోయావో తెలిసిపోయింది. ఇక నాకంటే చంద్రబాబు గారే మంచోడు అన్నావంటే నువ్వు రాజకీయానికి పరికిరావు. యు ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. నేను కాపు సోదరులు అందరూ చెప్తున్నా, ఇతను ఒకప్పుడు చాలా మంచివాడు, ఒకప్పుడు చాలా మంచివాడు, ఎందుకు ఇలా పిచ్చివాడు అయిపోయి నాకు అర్థం కట్టలా. ఎవడన్నా రాజకీయం తెలిసిన వాడు, ఓటు విలువ తెలిసిన వాడు చంద్రబాబు ఓటేస్తారా? ఎంతోమంది తిట్టించాడు, ఎంతోమంది ఆడాళ్ళ జీవితం నాశనం చేశాడు, ఎంతోమంది ఇళ్లలో ఆడాళ్ళు తిట్టించాడు, అదంతా ఇప్పుడు నీ మీద పెడతాడు తీసుకొచ్చి. ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ సైకోఫ్యాన్స్ వచ్చేసి ఇళ్లలో ఆడాలని తిట్టారంట అని ఈ బ్యాడ్ నేమ్ నువ్వు మోస్తున్నావు. చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రబాబు నాయుడు, నువ్వు అట్టాంటి వాడు కాదు కదా. చూడు ఏం, ఇప్పుడు చూడు ముద్రగడ పద్మనాభం అంత పెద్ద మనిషి, మా ఫోన్లకు మెసేజ్లు పంపించి బూతులు తిట్టిస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు అన్నాడంటే మెంటల్లీ ఎవరు సిక్కో నువ్వు క్వశ్చన్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది.
అరే ఇంత గొప్ప లీడర్ని పక్కన పెట్టుకొని ఎవరో చంద్రబాబు చెప్పాడు ఎవడో చెప్పాడని చెప్పేసి కాపు రిజర్వేషన్